కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి మణిహారమని టీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి నివాసం నుండి టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్ల కేవలం 2.5 ఏళ్లలోనే ప్రాజెక్టు పూర్తయిందన్నారు. 1 కోటి ఎకరాలకు నీరందించాలన్న కేసీఆర్ కళ ఈ ప్రాజెక్టుతో సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో త్రాగు సాగునీటికి ఎలాంటి డోకా ఉండదని చెప్పారు. ఇక్కడ మేము రావడం జరిగింది ఎందుకంటే పద్మక ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్వి నుంచి పద్మక మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఇది పద్మక ఆధ్వర్యంలో పునీత్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు మెదక్ టీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని పద్మక ఆదేశాల మేరకు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చూపించడానికి తీసుకురావడం జరిగింది. గతంలో పనిచేసిన ప్రభుత్వాలన్నీ తెలంగాణని అడ్డడుకున్నట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతే రాజు కావాలి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, 1 కోటి ఎకరాల మాగానే లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన ప్రాజెక్టును సృష్టించి ఈరోజు తెలంగాణని సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నారు. సార్ చూస్తే ఎప్పుడే అనుకున్నాము ఇంత అద్భుతమైన కట్టడాలు, ఇంత పెద్ద కట్టడాలు కనీసం ఊహించుకొని కూడా మనకి రాదు ప్రతిపక్షములు. మేము ఇంత పెద్ద కట్టడాలు చూసి ఇంత పెద్ద ప్రాజెక్టు ఉంటుందని కూడా అనుకోలేము. ఇదంతా తెలంగాణ రైతాంగము మంచిగా బాగుపడాలి, రైతులే రాజులు కావాలని మన కేసీఆర్ సారు లక్ష్యంతో పెట్టుకుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టడం జరుగుతుంది. దేశంలోనే పెద్ద ప్రాజెక్టుగా అందరూ అనుకుంటున్నారు, అందుకే కేసీఆర్ దీని మీద మొత్తం దృష్టి పెట్టి దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. జై తెలంగాణ.